హాయ్ ఫ్రెండ్స్ తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన అలనాటి కథలు గ్రీన్ స్టోరీస్ ఛానల్కి కూడా మీ అందరికీ స్వాగతం మనం చాటు మనిషి అనే నవల నాలుగో భాగంలో ఉన్నాం ముందు భాగంలో జరిగింది ఇలా చాటు మనిషి అనే అతను వచ్చాడని తన ఇంట్లోకి ప్రవేశించాడని అతన్ని ఎలాగైనా పట్టుకొని అంత ముందుంచాలని దినకర్ కమిషనర్తో చెప్తాడు కమిషనర్ అందుకు ఒక యంత్రం ఉందని అది తన దగ్గర ఉందని దాంతో చాలా ఈజీగా చాటు మనిషిని అంత ముందవచ్చనని చెప్పి దినకరికి ఇస్తాడు కమిషనర్ ఆ యంత్రాన్ని దినకర్ చాలా సంతోషపడిపోతాడు ఇలా సాగుతుంది కథ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇప్పుడు తనని మనసారా ప్రేమించి తన కోసం ఎన్నెన్నో కష్టాలు పడి తన దగ్గరకు వచ్చిన దిన్షాకు ఏం కానుందో అని లీలా పరిపరి విధాల దుఃఖించటం మొదలుపెట్టింది కానీ ఆమె చేయగలిగిందేముంది తన కోసం అన్ని కష్టాలు భరించడం కంటే తిరిగి సురక్షితంగా బొంబాయిపోయి చేరుకోవలసిందని తన మీద ఆశ వదులుకోవలసిందని తన ప్రియుడికి చెప్పి ఉండవలసిందని లీలా తనలో తాను అనుకుంది ఈసారి గనక అతను తిరిగి తటస్థపడితే తప్పకుండా అలా చెప్పాలని నిశ్చయం చేసుకుంది గారి బంగ్లా చుట్టూ అడుక్కొక పోలీసుగా నిలిచి కావలి కాస్తున్నారు చీమ చిక్కుమన్న చప్పుడైతే ఆయుధాలు పట్టి అందరూ అదే దిశకు పరిగెడుతున్నారు అయినప్పటికీ రూపం లేని చాటు మనిషిని పట్టుకోవడం ఎవరికి సాధ్యం ఇంతలో మేడమీదికి అమర్చబడి ఉన్న ఒక నీటి గొట్టం కదిలిన శబ్దం విని లీలా తృళ్లిపడింది గదిలో ఉంచి ఇవతలకొచ్చి చూసింది ఆమె యువతలకు వచ్చినప్పుడు గదిలో మరొక చప్పుడేదో వినిపించింది ఆమె వెంటనే గదిలోకి పరిగెత్తి తలుపులు మూసింది ఎవరో ఆమె చెయ్యి పట్టుకున్నట్లు అయింది ఆమెకు అర్థమైంది లీలా వ్యవధి లేదు నాకిప్పుడో గొప్ప ప్రమాదం వచ్చేలా ఉంది నువ్వే కాపాడాలి ఏమిటది అయ్యయ్యో నా కోసం ఎంత కష్టపడిపోతున్నావో దినుషా అంది లీలా విను లీలా పోలీస్ కమిషనర్ మీ ఒక చిన్న గడియారం లాంటి యంత్రం ఇచ్చాడు ఆ యంత్రం వల్ల నా ఉనికి తెలుసుకుని నన్ను హతమార్చవచ్చు ఆ దిన్షా కొద్ది క్షణాల్లో మీ నాన్న ఆ యంత్రాన్ని పట్టుకుని ఇక్కడికి రాబోతున్నాడు అన్నాడు బాబు నేనేం చేయాలి చెప్పు దిన్షా త్వరగా చెప్పు అంది లీలా ఆ యంత్రం ఒకసారి కింద పడిపోయిందంటే ప్రయోజనం లేకుండా చెడిపోతుంది దాని ముళ్ళు తప్పు మార్గాన్ని సూచిస్తాయి నేను సురక్షితంగా ఉంటాను ఆ యంత్రాన్ని మీ నాన్న ఎప్పుడూ కోటుజేబులో ఉంచుకుంటాడనుకుంటా నువ్వు సమయం కనిపెట్టి ఎలాగైనా ఆ యంత్రాన్ని ఒక్కసారి కింద పడేశావంటే చాలు అన్నాడు చేస్తా నువ్వు చెప్పినట్లు తప్పక చేస్తా అంది లీలా అదిగో కార్ ఆగింది మీ నాన్న వచ్చి ఉంటాడు నేను వెళ్ళిపోతున్నా ఈ రోజుకిక నిన్ను కలుసుకోను అని ఆ చాటు మనిషి ఎక్కి వచ్చిన పైపు గుండానే దిగి వెళ్ళిపోయాడు లీలా తాను ఏమి ఎరగనట్లు పడుకొని నిద్ర నటిస్తూ ఉండగా మేడమెట్లనెవరో ఎక్కుతున్న చప్పుడు వినిపించింది ఆ వెంటనే దినకర్ లీలా పడుకొని ఉన్న గదిలోకి వచ్చాడు కానీ ఆమెను పలకరించడానికి కూడా అతనికి మనస్కరించలేదు జేబులో ఉంచి యంత్రాన్ని తీసి పట్టుకున్నాడు ఎక్కడా ఏ విధమైన శబ్దం కదిలిక లేకపోయినందువల్ల మేడ దిగి కిందికి వచ్చేశాడు నిమ్మి లీల యొక్క నడవడిని గురించి తన వదిలిగారికి చెప్పడంలో నిమగ్నురాలై ఉంది అదే సమయంలో దినకర్ అక్కడికి రావడం వల్ల ఆమె చెప్పడం ఆపుచేసింది చాటు మనిషి వివరాలేమైనా తెలిసాయా అండి అంది పోలీసు ఉద్యోగస్తులందరూ అదే ప్రయత్నంలో నిమగ్నులై ఉన్నారు కానీ వాడి అంతేమీ ఇంతవరకు చిక్కలేదు కానీ తొందరలోనే వాణ్ణి హతమారుస్తాను అని చెబుతూ దినకర్ తన చేతి గడియారం వైపు ఒకసారి చూసుకొని ఆ హాల్లోనే ఒక మూల టేబుల్ మీద ఉన్న రేడియో ఆన్ చేశాడు ఆల్ ఇండియా రేడియో మద్రాస్ కేంద్రం ఈరోజు పన్నెండు గంటల వరకు మా కార్యాలయానికి అందిన చాటు మనిషి వివరాలు అని రేడియో నుంచి వచ్చిన వార్త మేడం మీద గదిలో ఉన్న లీల చెవుల్లో పడగానే ఆమె ఆదుర్దాగా లేచి కూర్చుని అతి శ్రద్ధగా వినడం మొదలుపెట్టింది డిఎస్పి దినకర్రావు గారి భవనంలో తిరిగి చాటు మనిషి యొక్క చర్యలేవీ జరగలేదు కానీ నిన్న రాత్రి పది గంటలకు జూబ్లీ థియేటర్లో సినిమా మొదలైన తర్వాత కొద్ది క్షణాలకు కొత్తగా వివాహితులైన ఇద్దరు దంపతులు సినిమా చూడ్డానికి వచ్చారని వారు ఒకే చోట కూర్చోవాలన్న కుతూహలంతో రెండవ తరగతిలో కుర్చీల కోసం వెతుక్కుంటూ ఒకే చోట నాలుగు కుర్చీలు ఖాళీగా ఉండడం గమనించారు వారు అక్కడికి వెళ్ళిన తరువాత మొదటి కుర్చీలో భర్త కూర్చున్నాడు రెండవ కుర్చీలో భార్య కూర్చోగానే ఆమెకు మనిషి మీద కూర్చున్నట్లు ఉండడం వల్ల భయంతో కెవ్వున కేక వేసి మూర్చపోయింది ఆ అలజడికి సినిమా ఆపు చేసి థియేటర్లో లైటు వేశారు కొంచెంసేపు ఉపచర్యలు చేసిన తర్వాత ఆ స్త్రీకి స్పృహ వచ్చింది అప్పుడు ఆమె తను కూర్చోబోయిన కుర్చీలో దయ్యముందని చెప్పి ప్రక్క కుర్చీలో కూర్చోబోగా అక్కడ తిరిగి అదే విధంగా మనిషి స్పర్శ తగలడం వల్ల అమ్మోదయ్యం అని అరిచింది అప్పుడు జనమందరూ ఆ రెండు కుర్చీలను తనిఖీ చేయగా అక్కడ ఏమీ లేదని తెలిసింది దీనిని బట్టి చాటు మనిషి వారు ప్రవేశించినప్పటిక నాలుగు కుర్చీలలో ఒకదాన్ని ఆక్రమించి సినిమా చూస్తున్నాడని స్త్రీ వచ్చి తన మీద కూర్చున్న తక్షణం ప్రక్క కుర్చీకి తప్పుకొని ఉంటాడని మూర్చి నుండి తేరుకున్న తర్వాత ఆవిడ ఆ కుర్చీలో కూర్చోవడం వల్ల తిరిగి అదే విధంగా జరిగిందని అందువల్ల అందరూ తనిఖీ చేసినప్పుడు చాటు మనిషి ఆ ప్రాంతంలోనే లేకుండా పారిపోయి ఉంటాడని తర్వాత సినిమా ఏ ఆటంకమూ లేక జరిగిందని ఎవరికీ ఎటువంటి ప్రమాదాలు జరగలేదని మా కార్యాలయానికి అందిన వార్తల వల్ల రూఢీగా తెలుస్తోంది ఈ వార్తలను మీరు ఆల్ ఇండియా రేడియో మద్రాసు కేంద్రం నుంచి వింటున్నారు అదే రోజు రాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు పెట్రోల్ స్టేషన్ ప్రాంతంలో ఓ లార్జింగ్ హోటల్ మేడపై పదవ నెంబర్ గది బుక్ చేసుకుని ఒక యువకుడు ఒక యువతిని వెంటబెట్టుకుని వచ్చాడు వారు ఆ గదిలో ప్రవేశించి లైటు వేసి మంచం దగ్గరికి వచ్చి ఇద్దరు ఒకేసారి బెడ్ మీద కూర్చున్నారు వెంటనే ఆ ఇద్దరిని చెరో కాల్తో ఎవరో తన్నడం వల్ల వారు భయంకరంగా అరుస్తూ దూరంగా తూలిపడ్డారు వారి అరుపులు విన్న హోటల్లోని వారందరూ అక్కడ మూగి పరిశోధించగా ఏమీ కనిపించలేదు కానీ హోటల్కు వచ్చిన ఆ యువతి యువకులు బ్రోతలాక్ ప్రకారం అరెస్టు చేయబడ్డారని మాకు అందిన సిఐడి రిపోర్టు వల్ల తెలుస్తోంది అంతకుముందు సినిమా హాల్లో అలజిటి కలిగించిన చాటు మనిషి సినిమా అయిపోయిన తర్వాత ఈ హోటల్కొచ్చి పదో నెంబర్ గదిలో ప్రవేశించి అక్కడి బెడ్ మీద పడుకోవడం వల్ల మరి ఒక కలిగిందని అన్ని శాఖల మేధావులు యోచనలు చేసి కాయపరిచారు ఈ వార్తలను మీరు వింటున్నది ఆల్ ఇండియా రేడియో మద్రాస్ కేంద్రం నుంచి తిరిగి ఈ ఉదయం ఎనిమిది గంటలకు కేఫ్లో కేశవన్ అనే ఒక పెద్ద మనిషి రెండు ఇడ్లీ ఒక వడ సాంబారుతో ఆర్డర్ చేసి తీరా అవి తెచ్చి బల్ల మీద ఉంచిన తర్వాత చేతులు కడుక్కు రావాలని వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళాడు అక్కడ జనం ఎక్కువగా ఉన్నందున అతడి చేతులు కడుక్కొని తిరిగి వచ్చేప్పటికీ ఆలస్యమైంది బల్ల మీద చూసుకుంటే ఖాళీ ప్లేట్లున్నాయి ఈ సందర్భంలో ఆ హోటల్ సర్వర్కు ఈ పెద్ద మనిషికి చేతులు కలవలేదు కానీ అంతవరకు వచ్చింది ఘర్షణ జరుగుతున్న సమయంలో ప్రొప్రైటర్ కలగజేసుకుని ఇది చాటు మనిషి చర్య అయి ఉంటుందని ఊహించి టిఫిన్ను మళ్ళీ సప్లై చేయించాడు అదే సమయాన అదే హోటల్లో సీట్లు లేని కారణంగా ఓ వ్యక్తి స్త్రీలకు ప్రత్యేకము అని వ్రాయబడి ఉన్న గదిలో ఒంటరిగా కూర్చొని కాఫీ సేవించడానికి ఉపక్రమించే సమయంలో అతని చేతిలోని కప్పు కాఫీతో సహా ఎగిరిపోయిందని ఆ దృశ్యాన్ని హోటల్ జనమందరూ విడ్డూరంగా చూశారని మరి ఒక వార్త చాటు మనిషి యొక్క ఈ వింత చర్యలు ఖండించడానికి కూపీలు తీయడానికి పోలీసు శాఖ వారు ప్రబల ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు ఈ చాటు మనిషి విషయం ప్రభుత్వంలో ఎక్కువ అలజడి కలిగిస్తోంది ఇప్పటి నుండి సినిమా హాళ్లలోనూ కాఫీ హోటళ్లలోనూ లాడ్జింగ్ హోటళ్లలోనూ కూడా పోలీసు దళాలు సిఐడీలు తీవ్రంగా పనిచేయడానికి పూనుకున్నారు అని విశ్వసనీయ వర్గాల ద్వారా అధికార ప్రకటనలు చేయబడ్డాయి ఆల్ ఇండియా రేడియో చాటు మనిషి వార్తలు ఇంతటితో సమాప్తం అప్పటి రేడియో వార్తలను ఆలకించిన నిమ్మి దినకర్ వగైరాలందరూ క్షణకాలం నిశ్శబ్దంగా ఉన్నారు ఈ చాటు మనిషి ఎవరో సామాన్యుడిగా లేడు వాడి దురంతాలు ఘోర రూపం దాల్చాయన్నమాట తిరిగి మనింటికి మాత్రం రాలేదు అదృష్టవంతులం అంది నిమ్మి సంతోషంగా అంత పోలీస్ కాపలా ఉండగా మనింటికెలా వస్తాడు అని దినకర్ సగర్వంగా అన్నాడు పట్నంలో నానా బీభస్సం చేస్తున్నాడన్నమాట ఇంకెంతకాలం చేస్తాడులే ఇంతవరకు అంతుపట్టని వాడు ఎంతకాలమైనా చేస్తాడు అంది నిమ్మి ఇహ లాభం లేదు ఆ చాటు మనిషిని హతమార్చే మారణ ఉంది కమిషనర్ దగ్గర దాన్నిప్పుడే ఆయన దగ్గర నుంచి నేను తీసుకొచ్చా కూడా అంటూ దినకర్ తన కోర్టు జేబులోంచి ఆ యంత్రాన్ని తీసి అక్కడి వాళ్ళందరికీ చూపించాడు తర్వాత దాన్ని కోర్టు జేబులోనే జాగ్రత్తగా పెట్టుకొని చాటు మనిషి ఆటలు ఇక సాగవు మూడు నిమిషాల్లో వాణ్ణి హతమారుస్తాం అన్నాడు కావలసిందే మమ్మల్ని రైల్లో అవమానపరిచింది కూడా ఈ చాటు మనిషే లేదు నన్ను నా కొడుకుని వాడు తన్నిన తన్నులు మర్చిపోతామా అంది గంగాబాయి ఈ చాటు మనిషి చచ్చిపోయాకనే మనం మన ఊరి పోదామే అమ్మా లేకపోతే మళ్ళీ మన వెంట పడతాడు అని గణేష్ భయపడుతూ అన్నదానికి నాయనా అలాగే భయపడకు అని గంగాబాయి కొడుకు వీపు మీద ఓసారి తట్టి నా బిడ్డకు ఆ భయం ఇంకా పోలేదు చూసారా అంది అవునవును పెద్ద పెద్ద వాళ్ళే వాడి దాటికి తట్టుకోలేకపోతున్నారు చూస్తున్నాగా ఆ చాటు మనిషి ఎవడో నరుల కంటికి కనిపించకుండా ఈ మహామాయలన్నీ ఎందుకు చేస్తున్నాడో అంది నిమ్మి తెలుస్తాయి తెలుస్తాయి ఇహ అన్నీ తెలుస్తాయి అయితే మీరందరూ భోజనాలు చేసి కూర్చున్నారా అని దినకర్ అడిగాడు లేదండి ఎవరూ భోజనాలు చేయలేదు మీ రాక కోసమే కూర్చున్నాం మీరొచ్చాక కూడా ఈ రేడియో వార్తల వల్ల ఆలస్యమైంది లేవండి స్నానం చేస్తారేమో అని నిమ్మి అంది చేయాలి అంటూ దినకర్ లేచాడు ఈలోగా మనం భోజనం ప్రయత్నాలు చేద్దాం లేవదినా అని నిమ్మి అన్న మీదట గంగాబాయి కూడా లేచింది అందరూ మరో గదిలోకి వెళ్లారు అప్పటిదాకా అక్కడే గోడచాటన పొంచి ఉన్న లీల తండ్రి దుస్తులు తగిలించడాన్ని గమనించి అతడి స్నానం చేయడానికి బాత్రూం వైపు వెళ్ళగానే తండ్రి గదిలో ప్రవేశించింది మెల్లిగా చప్పుడు చేయకుండా నడిచి వెళ్ళి కోటు జేబులో ఉంచి ఆ యంత్రాన్ని తీసింది నిమ్మి వాళ్ళందరూ ఎక్కడో వంట ఇంట్లో పనిలో నిమగ్నులై ఉంటారని తెలుసుకొని చేతిలోని యంత్రాన్ని విసురుగా కిందపడేసింది ఆ చప్పుడు విని ఎవరన్నా పరిగెత్తుకు రాకముందే ఆ యంత్రాన్ని నేల మీద నుండి తీసి ఎప్పటిలా తండ్రిగారి కోటు జేబులో పెట్టి ఒక్కంగలో ప్రక్క గదిలోకి తప్పుకుంది దూరంగా ఎవరి పనుల్లో వారు నిమగ్నులై ఉన్నందువల్ల ఆ యంత్రం కింద చప్పుడు ఎవరికీ వినిపించను లేదు ఎవరు రానూ లేదు అనుకున్న పని ఏ ఆటంకమూ లేక జరిగినందుకు లీల తనలో తాను అపరిమితమైన సంతోషాన్ని పొందింది వంటవాడు వడ్డన చేస్తున్నాడు అందరూ భోజనాలకు కూర్చున్నారు లీల భోజనం చేయదు అని దినకర్ అడిగాడు ఆవిడగారు మేడ మీదున్నారు వారిని ప్రతి పూట బొట్టు పెట్టి భోజనానికి పిలవాలి అంది నిమ్మి నేను పోయి తీసుకొస్తా అంటూ దినకర్ లేచి వెళ్ళబోతుండగా అవసరం లేదు నేనే వస్తున్నా అంటూ లీల కూడా వచ్చి వారి ప్రక్కన కూర్చుంది అందరూ భోజనాలు చేస్తున్నారు ఎవరు ఏమీ మాట్లాడలేదు కానీ గంగాబాయి ఆరంభించింది మా చిన్నప్పుడు దయ్యాలు భూతాలు చేసే పనుల్ని విడ్డూరంగా చెప్పుకునేవారు అప్పుడు మాంత్రికులుండేవారు ఆ దెయ్యాలతో దెబ్బలాడి వాటిని వశం చేసుకునేవారు అంది అటువంటివి ఇప్పుడు కూడా లేకపోలేదు కానీ ఈ చాటు మనిషి విషయమంతా వేరుగా ఉంది లీలకు తప్ప ఇంకెవరికీ తెలీదా విషయం అంది నిమ్మి అప్పుడు అందరూ లీల వైపు చూశారు కానీ లీల ఎవరికీ జవాబు చెప్పకుండా అందరికంటే తొందరగా భోజనం ముగించి లేచి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన తర్వాత కూడా వారు ఆ విషయం గురించే మాట్లాడసాగారు మనం అనవసరంగా లీలను అనుమానిస్తున్నామేమో అన్నాడు దినకర్ నిమ్మి అతని వైపు చురుచురా చూస్తూ కూతురు మీదుండే ప్రేమ అలా అనిపిస్తుంది అది ఎవరితోనో గుసగుసలాడుతుండడం మనం విన్నాం నుంచో వచ్చిన ఉత్తరం మనం చదవకుండానే మాయమైంది అంది దానికి లీల ఎలా బాధ్యురాలు అయితే మీరు ఆమెకు ఆ చాటు మనిషి విషయం ఏమీ తెలియదంటారా ఏమో నాకు సందేహంగానే ఉంది అన్నాడు దినకర్ భగవంతుడు మీకంతవరకే పెట్టాడు బుర్ర అందుకెవరేం చేస్తారు అయినా ఆ చాటు మనిషిని హతమార్చగల యంత్రం మనకు దొరికిందిగా ఇంతలోనే హడావిడి పడి ఏమిటేమిటో అనుకోవడం ఎందుకు ఆ యంత్రం మన దగ్గర ఉందని తెలిస్తే చాటు మనిషి అసలు ఈ ప్రాంతాలకు రానే రాడేమో ఆ సంగతి వాడికెలా తెలుస్తుంది అని వారు మాట్లాడుతూనే ఉన్నారు ఇంతలో వంట ఇంట్లో ఒక పల్లెం దబాలన పడినా చప్పుడైంది వంటవాడు బాబోయ్ దెయ్యం అని భయంతో కెవ్వున అరిచి పడిపోయాడు భోజనాలు చేస్తున్న వాళ్ళందరూ కంగారుగా అక్కడికి పరిగెత్తారు దినకర్ ఒక్క గెంతులో పోయి తన కోటు జేబులో ఉన్న యంత్రాన్ని పట్టుకొచ్చాడు దొర చెప్పిన ప్రకారం నిలువుగా పట్టుకొని నాలుగు వైపులా తిరిగాడు కానీ అందులోని ముళ్ళు కదల్లేదు అతనికి ఆశ్చర్యం కలిగింది అది చాటు మనిషి యొక్క చర్య కాదనుకున్నాడు కిందపడ్డ వంటవాన్ని లేవదీసి నిమ్మి వాళ్ళందరూ అతని వీపు మీద తట్టి భయం లేదయ్యా కంగారు పడకు ఏమీ లేదు అని ధైర్యం చెప్పి కాసిని మంచినీళ్లు తాగించారు కాసేపటికి వాడు కొంచెం తేరుకొని మరో వంటవాణ్ణి చూసుకోండి మీ ఇంట్లో ఉద్యోగం నాకొద్దండి బాబు అంటూ నాలుగు వైపులా భయంగా చూడటం మొదలుపెట్టాడు ఏమైందయ్యా జరిగిందేమిటో చెప్పకుండా ఏమిటిదంతా అని దినక తీక్షణంగా అడిగాడు పల్లెం నిండా అన్నం కూరలు పెట్టి అమ్మగారికి నెయ్యి వడ్డించడానికి వెళ్ళానండి తిరిగి వచ్చేసరికి ఆ అన్నం పల్లెం గాల్లో నిల్చుంది నన్ను చూసి ఖాళీగా దబేలున కిందపడింది అది నా నెత్తిన పడి ఉంటే చచ్చేపోదును అని వంటవాడు చెప్పిన దాన్ని విని అందరూ ఒకరి ముఖాల్లోకొకరు చూసుకున్నారు దినకర్ ముఖాన కత్తివాటుకు లేదు ఇక్కడ ఇంత గొడవ జరిగిన విషయం లీలకు తెలియకుండా ఉండదు ఆమె వచ్చిందేమో చూశారా అని నిమ్మి అన్నదానికి ఇప్పుడు దాని గొడవ ఎందుకు అని దినకర్ తీక్షణంగా అడిగాడు ఆహా చాటుమనిషి విషయం దానికి తెలుసునని చెబుతున్నాను అంది నిమ్మి నీ ముఖం చాటుమనిషి కాదు ఏమీ కాదు చాటు మనిషి అయితే యంత్రంలోని ముళ్ళు కదులుతాయి దొర చెప్పనే చెప్పాడు తప్పకుండా అదేదో దయ్యమే లీలను అనుమానించడం అనవసరం అని దినకర్ అన్నదానిని నిమ్మి ఖండించలేకపోయింది అవునవును ఇది తప్పకుండా దయ్యమే నాకు తెలుసు నేను మొట్టమొదటి నుంచి చెబుతూనే ఉన్నాను అన్నాడు గణేష్ ఏమైనా కానియండి బాబు మీ ఇంట్లో ఉద్యోగం మాత్రం నాకొద్దు ప్రాణం బేజారైపోయింది అన్నాడు వంటవాడు సర్లేవయ్యా నీ ప్రాణానికేం భయం లేదు అని నిమ్మి వంటవాణితో అంటూ నాకు అనుమానం ఉందండి ఒకవేళ మీరు యంత్రం తీసుకురావడం ఆలస్యమైతే ఇంతలో చాటు మనిషి పారిపోయాడేమో ఆలోచించారా అని దినకర్ని అడిగింది నిమ్మి నేను ఆలస్యం చేయలేదే అయినా ఇంకోసారి ప్రయత్నం చేసి అప్పుడు కూడా ఈ యంత్రంలోని ముళ్ళు కదలకపోతే వాడు చాటు మనిషి కాడని దయ్యమని నిర్ధారణ చేసుకోవచ్చు మీరు ఇహ నుంచి ఆ యంత్రాన్ని ఎప్పుడూ చేతిలోనే పట్టుకొని ఉండండి లేదా మెడలోనన్నా కట్టుకోండి అవసరం వచ్చినప్పుడు దానికోసం పరిగెత్తవలసిన పని లేకుండా పోతుంది అంది నిమ్మి అవును ఆ మాట నిజం అని దినక నిమ్మి చెప్పిన సలహాను ఆమోదించి అప్పటికప్పుడే యంత్రాన్ని మెడలో కట్టుకున్నాడు భోజనాల మధ్యలో లేచాం పదండి అని గంగాబాయి అనడం వల్ల అందరూ తిరిగి భోజనాల దగ్గర కూర్చున్నారు వంటవానికి మాత్రం చెదిరిపోయిన గుండె కుదుటపడలేదు వాడు తిరిగి వంట ఇంట్లోకి పోనని భీష్మించు కూర్చున్నాడు అందువల్ల ఆ పూట ఒడ్డన పని గంగాబాయి పుచ్చుకుంది క్రమంగా అందరి భోజనాలు ముగిశాయి అప్పుడు జరిగిన సంఘటనను గురించి పోలీస్ కమిషనర్కు రేడియో స్టేషన్కు ఫోన్ చేయడానికి దినకర్ మేడ మీదికి వెళ్ళాడు అతనితో పాటు నిమ్మి కూడా వెళ్ళింది ఆ ఇద్దరూ మేడ ఎక్కి ఎక్కడంతోటే వారికి లీలగదిలో నుండి గుసగుసలు వినిపించాయి భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు సంజ్ఞలు చేసుకుని ఊపిరైనా విడవకుండా అతి మెల్లగా లీలగది దగ్గరకు వెళ్లారు ఆ గదిలోపల వేసి ఉండడంతో మరింత అనుమానించారు వారి దగ్గరికి వెళ్ళగానే గుసగుసలు ఆగిపోయాయి నిమ్మి దినకర్లు ఆగ్రహం పట్టలేకపోయారు దినకర్ తలుపు తట్టాడు నవ్వులు ఆగిపోయాయి కానీ తలుపు తెరవబడలేదు నిమ్మి ఆగ్రహ తలుపును గుద్దుతూ ఏ లీలా తీయి తలుపు అని పెద్దగా అరిచింది తలుపు తెరవగానే మెడలో కట్టుకొని ఉన్న యంత్రాన్ని రెడీగా పట్టుకొని దినకర్ లోపలికి వెళ్ళాడు అతనితో పాటు నిమ్మి కూడా వెళ్ళింది లీల గదికి మధ్యగా ఒంటరిగా నిల్చుని ఉంది నిమ్మి దినకర్లు మంచం క్రింద కుర్చీ చాటున వెతకడాన్ని చూసి ఏమిటిదంతా అని లీల పెద్దగా విరగబడినవ్వడం మొదలుపెట్టింది దినకర్ పదే పదే ఆ యంత్రంలోని ముళ్ళు శ్రద్ధగా పరిశీలించడమే గాని అవి చెలించడం లేదు లీల తిరిగి విరగబడినవ్వడం మొదలుపెట్టింది ఈసారి ఆమె కంఠంతో మరి ఒక పురుష కంఠం కూడా ఏకమై మరింత పెద్దగా పకపక వికటాట హాసాన్ని చేయడం గమనించిన నిమ్మి దినకరులకు అవమానము పౌరుషము కోపము మొదలైన భావాలు ఎన్నో ఒకటే వచ్చి ముంచెత్తాయి వారి నోటి వెంట మాట రావడం లేదు ఒకసారి స్త్రీ కంటం ఒకసారి పురుష కంటం మరోసారి రెండూ కలిసి ఇలా ఆ గది ఆ మేడ అంతటా వికటాట హాసాలు ప్రతిధ్వనిస్తోంటే నిమ్మి దినకరులకు మతిపోయింది సందేహం లేదండి ఇది దయ్యం లీలకి దయ్యం పట్టింది అంది నిమ్మి కంపించే స్వరంతో ఇంకా సందేహమా తప్పకుండా దయ్యమే సాటు మనిషి కాదు ఏమీ కాదు అని ఈ యంత్రం ఈ వరకే రుజువు చేసింది అన్నాడు దినకర్ దెయ్యం దెయ్యం నిజంగా నాకు దెయ్యమే పట్టింది రండి వదిలించండి అని లీలా నిజంగానే దెయ్యం పట్టిందాన్లాగా పిచ్చి నవ్వులు పిచ్చి చేష్టలు చేయడం చూసి నిమ్మి దినకర్లు భయకంపితులై మేడ మీద నుంచి క్రిందకు పరిగెత్తారు పోలీస్ కమిషనర్ కాటన్ దొర కొందరు మిత్రులతో కలిసి కూర్చుని రేడియో వార్తలు వింటున్నారు ఆల్ ఇండియా రేడియో మద్రాసు కేంద్రం ఈనాడు అధికార వర్గాల ద్వారా మాకందిన చాటుమనిషి వార్తలను బట్టి నిన్నటి మధ్యాహ్నం గంట నుండి డీఎస్పీ దినకర్రావు గారి భవనంలో తిరిగి రెండోసారి చాటుమనిషి యొక్క దుండగాలు ఆరంభమైనట్లు తెలుస్తోంది వంట ఇంట్లోని విడ్డూరాలు దినకర్రావు గారి కుమార్తె మీ లీలా ఇద్దరు మనుషులుగా నవ్వడం మొదలైన చాటుమనిషి వింత చర్యలు అన్ని వర్గాల వారికి అమితమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అయితే ఒక జర్మనీ యంత్ర సహాయంతో ఆ చేష్టలన్నీ మనిషివి కాదని ఒక పురుష దయ్యం ఇవన్నీ చేస్తున్నదని ప్రభుత్వ శాఖ పరిశోధకులు పోలీస్ శాఖ వారు ఒక వచ్చారు దేశంలోని సుప్రసిద్ధ మంత్రవేత్తలను రావించి ఆ దయ్యాన్ని పట్టించి సీసాలోకి ఎక్కించి ఆ సీసాపై లక్కతో కానీ ప్లాస్టిక్తో కానీ బలమైన సీళ్లు వేయించి బిగించి తుపాకులు మరఫిరంగులు పిస్తోళ్ళు రివాల్వర్లు మొదలైన మందుగుండు ఆయుధాలు గల మిలిటరీ పోలీసు సిబ్బందీల కాపలాతో ఆ దయ్యం సీసాను ఓడపై సముద్రం మధ్యకు తీసుకుపోయి అక్కడ జలగర్భంలో విసిరివేయించడానికి అవసరమైన సమాలోచనలు జరపడానికి ఒక ప్రత్యేక కమిటీ ఆ ఆలోచనలను అమలు చేయడానికి మరి ఒక ప్రత్యేక కమిటీ త్వరలోనే ఏర్పడగలవని ప్రభుత్వ ప్రకటనల ద్వారా తెలుస్తోంది కనుక పౌరుల యొక్క శాంతి భద్రతలకు ఎటువంటి లోటు లేదని ప్రజాహిత నాయకులు హామీ ఇస్తున్నారు ఆల్ ఇండియా రేడియో చాటుమనిషి వార్తలు ఇంతటితో సమాప్తం వార్తలను శాంతం విన్న తర్వాత పోలీస్ కమిషనర్ లేచి నిల్చున్నాడు అతనేమి చెబుతాడో అని మిత్రబృందం వేచి ఉన్నారు దొర ఆలోచన నిమగ్నుడై రెండు మూడు సార్లు అటూ ఇటూ పచార్లు చేసి దయ్యాలంటే నాకెంతమాత్రము నమ్మకం లేదు అన్నాడు చాటు మనిషి కాదని తమ యంత్రం రుజువు చేసింది కదండి అని ఒక మిత్రుడంటూ ఉండగా అంతలో దినకర్ ఆ యంత్రమును తీసుకొని లోపలకు ప్రవేశించి అందరికీ నమస్కారం చేశాడు దొరగారు కూర్చోమన్నా కూర్చోకుండా దినకర్ ఇదిగో సార్ ఈ యంత్రం వల్ల ఏమీ ప్రయోజనం కలగలేదు అంటూ దానిని వారికి అందించాడు దొర దానిని అందుకుంటూ చాలా ఆశ్చర్యంగానే ఉంది అయితే మీరు ఈ యంత్రాన్ని సరిగానే ఉపయోగించారు కదూ అని అడిగాడు అందుకు ఇంకా సందేహమా అండి ఎప్పుడూ నా మెడలోనే కట్టుకున్నా అన్నాడు దినకర్ ఈ యంత్రం ఎప్పుడైనా మీ చేతిలో నుంచి కింద పడిందేమో చెప్పగలరా ఎంత మాట ఇటువంటి అమూల్యమైన యంత్రాన్ని క్రింద పడేస్తానా సార్ అటువంటి పొరపాట్లేమీ జరగలేదు ఎప్పుడూ నా మెడలోనే కట్టుకున్నానని చెప్పాను కదండీ అన్నాడు దినకర్ అవునవును చెప్పారు సందేహం లేదండి అదేదో దయ్యమే ఈ నగరంలో ప్రవేశించి ప్రత్యేకంగా నా కుమార్తెను పట్టిందండి అని దినకర్ చెప్పిన తర్వాత కమిషనర్ మెదడు తీవ్రంగా పనిచేయడం ప్రారంభించింది దెయ్యాల విషయం పూర్తిగా కొట్టేయడానికి వీళ్ళే సార్ ఇప్పటికీ పదేళ్ల నాడు ఓ తమాషా జరిగింది నా మరదులకు పెళ్లి కాకుండా ఉన్నప్పుడు ఓ బ్రహ్మరాక్షసి ఆ పిల్లని పట్టింది ఉత్తప్పుడు ఏ గొడవ ఉండేది కాదు ఆ పిల్లకు పెళ్లి చేసే విషయం ఎవరైనా మాట్లాడినా దానికి ఏదైనా పెళ్లి సంబంధం వచ్చినా పెద్ద పెద్ద కేకలు పెడుతూ విడుచుకుపడిపోయేది నిద్రాహారాలు లేకుండా ఒకటే అరుపు అనేక మంది మంత్రవేత్తలు వచ్చారు వచ్చారు ఊహూ ఆ దెయ్యం ఎవరికీ లొంగలేదు అర్ధరాత్రులు లేచి ఆ పిల్ల తనలో తానే ఎవరితోనో మాట్లాడేది నవ్వులు సంగీతాలు ఒకటి కాదు అందులోనే మళ్ళీ ఏడుపులు ఇలా ఆరు నెలలు పడ్డామండి ఆ తర్వాత మలయాళ భగవతి అనే మంత్రవేత్త వచ్చి ఈ అమ్మాయికి పెళ్లి చేయమని అనుకోండి అప్పుడు ఏ దయం వల్ల కూడా అమ్మాయికి ఎటువంటి బాధ ఉండదు లేకపోతే ఇలాగే నిద్రాహారాలు లేకుండా శుష్కించి శుష్కించి సంవత్సరం దాటాక చచ్చిపోతుంది కూడా అని ఖండితంగా చెప్పాడు బతికుంటే మాట దేవుడెరుగు అని ఆ పిల్ల తల్లిదండ్రులు ఈ పిల్లనెప్పుడూ కన్నేగానే ఉంచుతాం పెళ్లి చేయం అనుకున్నారు మరుక్షణం నుంచి ఆశ్చర్యం అద్భుతం ఆ పిల్లకి దయ్యం వల్ల ఎటువంటి బాధ లేదండి లక్షణంగా ఆరోగ్యంగా ఉంది అప్పటికీ ఇప్పటికీ ఆ పిల్లకు పెళ్లి మాట తలపెట్టరు ఆ ప్రయత్నం లేదు అసలు కథ ఏమిటంటే ఆ పిల్ల చదువుకునే రోజుల్లో ఓ యువకునితో ప్రేమలో పడిందట కొద్ది కాలానికి అతడు టైఫాయిడ్ జ్వరం వచ్చి చనిపోయాడట వాడే బ్రహ్మరాక్షసిగా మారి ఈ పిల్లను పట్టుకున్నాడట ఈ విషయమంతా ఆ మంత్రగాడి వల్లనే తెలిసింది అని అక్కడ చేరిన మిత్ర ఒక ఆయన చెప్పగా పోలీస్ కమిషనర్ పక నవ్వాడు మనం కూడా ఆ ప్రయత్నంలోకి దిగబోతున్నాం కదా చూద్దాం సుప్రసిద్ధ మంత్రవేత్తలను రప్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయిగా అన్నాడు పోలీస్ కమిషనర్ తిరిగి వెంటనే కమిషనర్ దినకర్తో ఈసారి ఆ చాటు మనిషి లేక దయ్యం చేసే గందరగోళం ఎక్కడ జరిగినా నాకు వెంటనే ఫోన్ చేయండి నేను ఒకసారి ఆ సమాచారాన్ని స్వయంగా గమనించాలి అని చెప్పాడు తప్పకుండా అలాగే చేస్తానన్నాడు దినకర్ ఇంతలో అక్కడికి దగ్గరలోనే ఉన్న బల్ల మీద ఫోన్ రింగ్ అవడంతో కమిషనర్ వెంటనే లేచి వెళ్ళాడు సార్ ఎవరు మాట్లాడేది తమరెవరు సార్ కమిషనర్ బంగ్లానా సార్ అవునండి నేనే కాటన్ క్షమించాలి అక్కడ డిఎస్పి గారు ఉన్నారా అండి ఉన్నారు మీరెవరు నేను ఆయన భార్య నిమ్మిని సార్ ఓ వారిని ఫోన్ దగ్గరికి పిలవమన్నారా లేదు చెప్పండి అర్జెంటుగా బయలుదేరి రమ్మనండి చాటు మనిషి తిరిగి ప్రవేశించాడు మా లీల గదిలో మాటలు వినిపించాయి మేము ఆ గదికి బయట తాళం పెట్టాము అంది నిమ్మి ఓహో నేను ఆయన ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం మేము వచ్చేదాకా ఆ గది తెరవకండి వెరీ గుడ్ సార్ థ్యాంక్స్ దొర రిసీవర్ పెట్టేసి దినకర్ వాళ్ళున్న దగ్గరికి వచ్చి లేవండి దినకర్ మనం అర్జెంటుగా మీ ఇంటికి బయలుదేరాలి చాటు మనిషి తిరిగి మీ లీలగదిలో చేరాడట మీ ఆవిడ బయట తాళం పెట్టానని ఫోన్ చేశారు అన్నాడు కాటన్ ఆ మాటలు విన్న దినకర్ వెంటనే లేచాడు వారితో పాటు అక్కడి వారి స్నేహితులు కూడా బయలుదేరారు రెండు కార్లలో అందరూ కలిసి డీఎస్పీ గారి బంగ్లా చేరుకున్నారు వారి రాకకై నిమ్మి గంగాబాయి మరికొందరు నౌకర్లు గుమ్మం దగ్గరే వేచి ఉన్నారు ఒకరినొకరు పరామర్శించుకునే అవసరం లేకుండానే ఒకే గుంపుగా మేడ మీదున్న లీల గది దగ్గరకు పరిగెత్తారు డిఎస్పీ కమిషనర్లు చెరో రివాల్వర్ చేతిలో ఉంచుకున్నారు కమిషనర్ ఆజ్ఞ మేరకు గది తలుపులు బయట తాళాలు తీశారు కానీ గది లోపల గడివేసి ఉన్నందువల్ల తీయాలి తలుపులు అర్జెంటుగా తీయాలి అని గర్జించింది నిమ్మి వెంటనే తలుపులు తెరవబడ్డాయి లీల ధారాపాతంగా కారే కన్నీళ్లతో ఒంటరిగా నిల్చుని ఉండడం అందరూ చూశారు కానీ ఆ విధంగా ఎందుకు ఎందుకేడుస్తోందో ఎవరికీ తెలియలేదు ఒక కన్ను వంద కళ్ళుగా చేసి అక్కడ వారందరూ ఆ గదిని పరిశీలిస్తున్న సమయంలో దినకర్ అడుగో అడుగో చాటు మనిషి కాళ్ళ సందుల్లోంచి దూరిపోతున్నాడు అని వెంటనే చేతిలోని రివాల్వర్ పేల్చాడు కానీ రివాల్వర్ గుండుపోయిన వైపు కాకుండా మరోవైపు మేడమెట్ల మీద నుంచి మనిషి పరిగెత్తుతున్నట్లు దబదబా చప్పుడు కావడం అందరూ విని అటు పరిగెత్తారు డిఎస్పీ తిరిగి మేడమెట్ల మీద రెండుసార్లు రివాల్వర్ పేల్చాడు అందరూ క్రిందికి దిగి నాలుగు వైపులా పరికించి చూస్తూ పోర్టికోలోకి వచ్చారు ఎవరికీ ఎక్కడా ఏమీ కనిపించలేదు మనం పేల్చిన రివాల్వర్ దెబ్బ ఒక్కటి కూడా వాడికి తగిలి ఉండదు అన్నాడు కాటందర దేనిని బట్టి మీరెలా అంటున్నారు అని డీఎస్పి ఆశ్చర్యంగా అడిగాడు రివాల్వర్ దెబ్బ తగిలి ఉంటే వాడు అరవడం పడిపోవడం లేక కనీసం మూలగడమన్నా మనకు వినిపించాలి అటువంటిదేమీ లేనప్పుడు వాడు తప్పించుకొని పోయాడనే మనం ఊహించుకోవాలి అని తరువాత కమిషనర్ నిమ్మి వైపు తిరిగి అమ్మా మీరు చెప్పండి మీరు మాకు ఫోన్ చేయడానికి ముందు ఏం జరిగింది అని అడిగాడు నిమ్మి చెప్పడం ప్రారంభించింది అప్పటికొక అరగంట క్రితం నేను చూసినప్పుడు నా పిల్లలిద్దరూ మేడమీది వరండాలో ఆడుకుంటున్నారు లీల తన గదిలో ఏదో పుస్తకం చదువుకుంటోంది నేను క్రిందికి పోయి లాండ్రీవాడికి బట్టలు వేసి పద్దు రాస్తున్నాను నేను ఆ పని చేయడానికి అరగంట పట్టి ఉంటుంది లాండ్రీవాడు బట్టల మూట తీసుకొని వెళ్ళిపోయాడు నేను పద్దు పుస్తకము పెన్ను డ్రాయర్లో పెడుతుండగా మేడమీది పిల్లలిద్దరూ బిగ్గరగా ఏడ్చిన ధ్వని విన్నాను ఇద్దరు ఒకేసారి అలా ఏడుస్తున్నారేమిటా అని నేను పరుగు పరుగున మేడ మీదకి వెళ్ళి చూశాను ఇద్దరు పిల్లలు నేల మీద పడి ఏడుస్తున్నారు నేనప్పుడు వాళ్ళని లేవదీసి ఏమైందర్రా అని అడిగాను దయ్యం వచ్చిందే అమ్మా మమ్మల్ని తొక్కేసింది అని పెద్దపిల్ల నా కాలు నలిగిపోయింది అని చిన్నపిల్ల నాతో ఏడుస్తూ చెప్పారు నేనప్పుడు అప్రయత్నంగా లీల గదివైపు చూశాను ఆ గది తలుపులు లోపల గడివేయబడి ఉన్నాయి నేనొచ్చిన వెంటనే పిల్లలు ఏడుపులు మానేశారు లీల ఉన్న గదిలోంచి ఇద్దరు మనుషులు మాట్లాడిన శబ్దం వినిపించింది వెంటనే నా సందేహం తీరిపోయింది ఆ చాటు మనిషే వచ్చి తిరిగి లీల గదిలోకి ప్రవేశించాడని అర్థం చేసుకున్నాను ఏమీ చేయడానికి తోచక వెంటనే ఆ తలుపులకు బయట తాళం పెట్టి మీకు ఫోన్ చేశాను ఆ గదిలో మాటలు ఒక్కసారే వినిపించాయి కానీ మళ్ళీ వినిపించలేదు అని జరిగిన విషయం చెప్పింది ఆమె చెప్పిన విషయాన్ని విని అందరూ ఆలోచన నిమగ్నులైనారు ఇంతలో ఆ కాంపౌండ్ గేట్ దగ్గర పడి ఉన్న ఒక కారు టైరు మీద పడింది కాటన్ దొర చూపు ఆ టైరు ఎందుకండి అక్కడుంది అని దినకర్ని అడిగాడు కమిషనర్ అది పాత టైర్ సార్ పాడైపోవడం వల్ల మా డ్రైవర్ దాన్ని అక్కడ పడేశాడు చాలా రోజులైంది అని డీఎస్పీ చెబుతున్నాడు కానీ కమిషనర్ దానివైపే రెప్పవాల్చకుండా దీక్షగా చూస్తున్నాడు ఎందుకు సార్ ఆ పాత టైర్ గురించి అడిగారు అని దినకర అడిగిన దానికి అది ఇప్పుడు కదిలినట్లు అనిపించింది మళ్ళీ కదులుతుందేమో అని చూస్తున్నాను అని కమిషనర్ ఇంకా ఆ వైపే చూస్తున్నాడు మేడపైన బాల్కనీలో నిల్చున్న లీల ఆ విషయాన్ని అంతవరకు గమనించి అక్కడే ఉన్న ఖాళీ పెట్రోల్ డబ్బాను కాలుతో తన్ని తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది అందువల్ల కలిగిన ధ్వని పెద్ద ధ్వని కాంపౌండ్లో ఉన్న అందరి దృష్టిని ఆకర్షించింది అందరూ మేడ మీదికి పరిగెత్తారు అక్కడ ఖాళీ పెట్రోల్ డబ్బా తప్ప వారికి మరేమీ కనిపించలేదు లీల తన గదిలో మంచం మీద పడుకొని ఉంది అందరూ అన్ని వైపులా శ్రద్ధగా గాలిస్తున్నారు దినకర్ ఒక్కడు ఖాళీ పెట్రోల్ డబ్బా పడి ఉన్న బాల్కనీలో నిల్చొని రోడ్డు వైపు చూస్తుండగా అంతకుముందు గేటు దగ్గర పడి ఉన్న పాత కారు టైరు నిల్చొని గేటు గుండా రోడ్డు మీదకెక్కి దానంతటా అది వేగంగా దొరికిపోతుండడం గమనించి విభ్రాంతుడయ్యాడు ఆలస్యం చేయకుండా వెంటనే అతను మేడ దిగడానికి పరిగెత్తాడు వాడే చాటు మనిషి ఆ టైర్లో దూరిపోతున్నాడు తరమండి కాల్చండి అని దినకర్ అక్కడున్న వారిని హెచ్చరించాడే కానీ అప్పటికే అతను అలసిపోయి ఉండడం వలన మిగిలిన వారితో కలిసి అంత వేగంగా పరిగెత్తలేకపోయాడు కారు టైర్ అప్పటికే వారి నుండి ఒక కిలోమీటర్ దూరం పోయింది కమిషనర్ మొదలైనవారు ముందు వేగంగా పరిగెత్తుతుండగా దినకర్ కొంచెం మెల్లగా వారు వెనుక పరిగెత్తాడు రెండు కార్లు రెడీగా ఉండగా పరిగెడుతున్న తన తెలివి తక్కువను తానే నిందించుకున్నాడు దినకర్ ఎవరికీ ఆ ఆలోచన కలగనందుకు విచారించాడు వెంటనే తమ బంగ్లా దగ్గరున్న తన కార్ను కమిషనర్ కార్ను చప్పట్లు కొట్టి పెద్ద కేకలతో పిలిచాడు మనుక్షణంలోనే కార్లు రెండూ వచ్చినాయి ఒక కార్లో తానెక్కి రెండవ కారును కమిషనర్ మొదలైన వారి సాయం కోసం ముందుకు పొమ్మన్నాడు కొంచెం సేపట్లో అందరూ కార్లో ఎక్కి వేగంగా దొర్లుకుపోతున్న కారు టైర్ను తరిమారు వారు కారులో బయలుదేరిన తర్వాత ఎక్కువసేపు వారిక పరిగెత్తే టైరు కనిపించలేదు ఏ సందులో దూరిందో ఏ గోతిలో పడిందో మాయమైంది అందరూ సూర్మనుకుంటూ కార్లు దిగారు నేను చూశాను అదిగో ఇదిగో ఈ గడ్డిమేటులో దూరిపోయిందా టైరు అన్నాడు దినకర్ అందరూ అటు చూశారు రోడ్డు ప్రక్కనే ఒక ఖాళీ స్థలం దానిలో ఎవరిదో ఒక పెద్ద గడ్డిమేటు ఉంది దినకర్ చెప్పిన దాన్ని బట్టి అంతవరకు తాము తరిమిన కారు టైరు ఆ గడ్డిమేటులో దూరిపోయిందని అందరూ తెలుసుకున్నారు ఆలస్యం చేయకండి వెంటనే ఆ గడ్డిమేటుకు నిప్పు ముట్టించి కాల్చండి దెబ్బతో టైరు దానిలోని చాటు మనిషి కూడా భస్మమవుతారు అని కమిషనర్ కాటందరు ఆజ్ఞాపించడంతో గడ్డిమేటుకు నాలుగు వైపులా నిప్పు ముట్టించారు కొన్ని నిమిషాల్లో గడ్డిమేటు నుండి వెలువడిన భయంకర అగ్ని జ్వాలలు అంటాయి ఆ టైరు మంటల వేడికి తాళలేక యువతలకి పరిగెత్తుకు రావచ్చు తుపాకులు రివాల్వర్లు తయారుగా ఉంచుకోండి ఆ టైరు ఎవరికి కనిపిస్తే వారే దాన్ని కాల్చి పారేయండి అని దినకర అందరినీ హెచ్చరించి తాను రివాల్వర్తో రెడీగా ఉన్నాడు మిగిలిన వారందరూ మండుతున్న గడ్డిమేటుకు చుట్టూ నిలబడి ఆ టైర్ ఎప్పుడు బయటికి వస్తుందా అని వెయ్యి కళ్ళతో చూస్తున్నారు మరికొంతసేపటికి గడ్డిమేటు పూర్తిగా ఖాళీ భస్మమైంది టైరు యువతలకి రాలేదు తమ ప్రయత్నం ఏ ఆటంకం లేకుండా జరిగినందుకు అందరూ సంతోషపడ్డారు సందేహం లేదు ఆ చాటు మనిషి ఆ మంటల్లో పడి ఖాళీ బూడిదయ్యాడు అందరం నిర్విచారంగా ఉండొచ్చు అంటూ కమిషనర్ సగర్వంగా పోయి తన కారులో కూర్చున్నాడు ఇప్పటికైనా మనకు జయం కలిగింది అదే కావాల్సింది వెళ్ళండి అందరూ స్థిమితంగా విశ్రాంతి తీసుకోండి అని కాటన్ దొర తన కారులో బయలుదేరగానే దినకర్ మొదలైన అందరూ కూడా అక్కడి నుండి బయలుదేరారు ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగిద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మొదటిసారి కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్